రక్తం యొక్క స్పర్శరేఖ వీడియోలోకి మీ అందరికీ స్వాగతం. మనం మునుపటి వీడియోలో స్పర్శరేఖ మరియు దానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన వాస్తవాలు తెలుసుకున్నాం. మనం ఈరోజు ఈ వీడియోలో ఇలాంటి మరికొన్ని వాస్తవాలు తెలుసుకుంటాం. మనం మునుపటి వీడియోలో ఈ ప్రశ్నకి జవాబుని మీ ప్రయత్నానికే వదిలేశాం. అయితే ముందుకెళ్లే ముందు ఈ ప్రశ్న మీద చర్చిద్దాం. వృత్తం యొక్క ఒక బిందువుపై కేవలం ఒకే ఒక స్పర్శరేఖ ఉంటుంది అనే విషయం మీకు గుర్తు ఉండే ఉందిగా. వృత్తం అసంఖ్యాకమైన బిందువుల సమూహం. అందువల్ల ఒక వృత్తానికి అసంఖ్యాకమైన స్పర్శరేఖలు ఉండవచ్చు. మునుపటి వీడియోలో మనం ఏదైనా వృత్తం యొక్క స్పర్శరేఖ ఛేదన రేఖ యొక్క రెండు జాలు సమానం అయ్యే ఒక విశిష్ట దశ అని మనం నేర్చుకున్నాము. రండి, ఈ వాస్తవాన్ని మనం ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఈ కృత్యంను చూద్దాం. అన్నిటికన్నా ముందు ఒక వృత్తం దాని యొక్క ఛేదన రేఖ ఎంఎన్ను గీద్దాం. అయితే ఇప్పుడు ఛేదన రేఖకు సమాంతరంగా మరో రెండు రేఖలు గీస్తే వృత్తం యొక్క పరిధివైపు వెళుతున్న కొద్దీ ప్రతి రేఖ ద్వారా ఖండించబడే జా యొక్క పొడవు మెల్లమెల్లగా తగ్గుతుందని మీకు తెలుస్తుంది. రేఖ మరియు వృత్తము రెండిటి ఖండన బిందువు దగ్గరికి వస్తుందని దీని అర్థం. ఛేదన రేఖ యొక్క ఒకటి రెండున స్థితులలో రెండు బిందువుల మధ్య దూరం సున్నా అయిపోతుంది. అంటే రెండు బిందువులు సమానమై ఒకటవుతాయి. మనం సరిగ్గా గమనిస్తే ఈ స్థితిలో ఒకటి రెండు రేఖలు లభిస్తాయి. ఛేదన రేఖ ఎంఎన్కి సమాంతరంగా వృత్తం యొక్క రెండు స్పర్శరేఖలు ఉన్నాయి. ఈ కృత్యం సహాయంతో ఏదైనా వృత్తంలో అనురూప జ్యాల రెండు చివరలు సమానంగా గల ఛేదన రేఖ యొక్క విశిష్ట దశని వృత్తం యొక్క స్పర్శరేఖ అంటారు. రండి, ఇంకొక ఉదాహరణ చూద్దాం. ఒక కాగితం మీద వృత్తం మరియు దాని స్పర్శరేఖ గీద్దాం. అయితే ఇప్పుడు వృత్తం యొక్క కేంద్రం ఓ నుండి స్పర్శరేఖ మీదుగా కొన్ని రేఖలు ఓఏ, ఓబి, ఓసి, ఓడి, ఓఈ, ఓఎఫ్, ఓజీ మరియు ఓహెచ్లు గీసామనుకుందాం. వీటిని కొలిచిన తరువాత ఈ రేఖలన్నిటిలో వృత్తం యొక్క వ్యాసార్థం ఓడి రేఖ యొక్క పొడవు కనిష్టమని తెలిసింది. దీనితోపాటుగా ఒక స్పర్శరేఖ ఎంఎన్ మరియు ఓడి రేఖల మధ్య కోణము కొలిస్తే ఇక్కడ లంబకోణం ఉంది అని మీరు చూడవచ్చు. అనగా ఓడి రేఖ స్పర్శరేఖ ఎంఎన్ కి లంబంగా ఉందని అర్థం. దీని ఆధారంగా మనం చెప్పవచ్చు, వృత్తం యొక్క ఏదైనా బిందువుపై స్పర్శరేఖ స్పర్శ బిందువు గుండా వెళ్లే వ్యాసార్థానికి లంబంగా ఉంటుంది. దీనిని మీరు సొంతంగా వేరే ఏదైనా పద్ధతితో కూడా పరీక్షించవచ్చు. ఇవాళ మనం ఈ వీడియోలో వృత్తం యొక్క వ్యాసార్థం మరియు దాని స్పర్శరేఖకి మధ్య ఉన్న సంబంధాన్ని అధ్యయనం చేశాము. వచ్చే వీడియోలో మనం స్పర్శరేఖకి సంబంధించి కొన్ని ఉదాహరణలు చూద్దాం.